నాకు ఈ ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్కి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ అయితే నేను అయితే ఇక్కడైతే పోస్ట్ చేస్తాను అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవదాల్చుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్లోనైతే జాయిన్ అవ్వచ్చు హై ఫ్రెండ్ హై ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్లోనైతే పెన్షన్ కార్డుకు సంబంధించి అయితే మూడు వేల రూపాయలు అయితే పెంచడం జరిగింది అయితే ఈ పెంచిన మూడు వేల రూపాయలు ఎప్పటి నుండే ఇస్తారు అనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను అంతేకాకుండా ఈ మూడు వేల రూపాయలతో పాటు మనకు ముఖ్యమంత్రి గారు అయితే అవాతాతలకు సంబంధించి ఒక అంటే ఒక విషయం అయితే చెప్పడం జరిగిందనమాట అదేంటంటే అవాతాతలకు సంబంధించి తను అధికారంలోకి వచ్చేటప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ ఏ విధంగానైతే పెంచడం జరిగింది అలాగే దానికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దానికి సంబంధించి ఒక రెండు పేజీల లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇప్పుడు ఆ లెటర్ ఏంటి ఈ పెన్షన్ అనేది మూడు వేల రూపాయలు ఎప్పటి నుంచి పెంచుతారనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఒక రిక్వెస్ట్ అది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే చేయండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది అయితే ఇప్పుడు మనకు ఈ మూడు వేల రూపాయల పెన్షన్ అనేది జనవరి ఒకటో తేదీన పెన్షన్ ఇస్తారు కదా వాలంటీర్లు ఈ జనవరి ఒకటో తేదీన ఎవరైతే వాలంటీర్లు పెన్షన్ ఇస్తారో ఆ పెన్షన్ అయితే మూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఇది ఆల్రెడీ క్యాబినెట్లోనైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్ర చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అవాతాతలకు ఏదైతే ప్రామిస్ ఇచ్చాడో అది నెరవేర్చడం జరిగింది అలాగే ఇంతకుముందు పెన్షన్ ఎంత ఉండేది ఇప్పుడు ఎంత పెంచడం జరిగిందని చెప్పేసి అవతాతలను ఉద్దేశించి ఒక విషయం అయితే చెప్పడం జరిగిందనమాట దానికి సంబంధించి మనకు రెండు పేజీల ఒక లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో ఆ లెటర్లోనైతే ఈ విషయాలన్నీ పొందుపరచడం జరిగిందనమాట సో అయితే మనకు ఇప్పుడు పెన్షన్తో పాటు రెండు పేజీల లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న కల సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో అంతే ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్